आपका एएफ न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। 87 में कल रात बसवेश्वरा स्टैचू के पास उदय कुमार पर कातिलाना हमला करने वाले मोहम्मद यूनुस और अकरम को 87 पुलिस सीआई संतोष एसआई अंबैया ने अपनी टीम के साथ गिरफ्तार कर लिया। डीएसपी बालाजी ने 87 पुलिस स्टेशन में प्रेस कॉन्फ्रेंस खिताब करते हुए कहा और कहा कि 87 पटना में నిన్న రాత్రి 8:45 ప్రాంతంలో మన బసవేశ్వర స్టాచ్యూ దగ్గర ఈ గుల్లకేరికి చెందినటువంటి మహమ్మద్ యూనుస్ అనే అతను మన ఎస్సీ కాలనీకి చెందినటువంటి ఉదయ్ కుమార్ను గుండె ఉదయ్ కుమార్ను అది దారుణంగా కత్తితో స్టాబ్ చేయడం జరిగింది। ఈ యొక్క సంఘటనలో ముఖ్యంగా యూనుస్ తో పాటు అక్రమ్ అని చెప్పేసి అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో అతను కలిసి నిన్నటి రోజున ఈ యొక్క ఉదయ్ కుమార్ గురించి మొత్తం రక్కీ చేయడం జరిగింది। ఆ తర్వాత అతను ఇక్కడ బసర స్టాచ్యూకి వస్తున్నా అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు వెంటనే బసవేశ్వర స్టాచ్యూ దగ్గర వచ్చేసి ఎప్పుడైతే యూనుస్ మన ఉదయ్ కుమార్ బసవేశ్వర స్టాచ్యూ దగ్గర రాగానే ఈ యొక్క యూనుస్ బండి ఇద్దరు యూనుస్ అక్రమ్ ఇద్దరు బండి మీద వస్తుండగా బండి దిగి ఇతను యూనుస్ ఉదయ్ కుమార్ను పొడవడం జరిగింది। అయితే ఇదంతా కూడా గతంలో డిసెంబర్ 14 నాడు జరిగినటువంటి ఏదైతే అంత ఫ్రెండ్స్ కలిసి బర్త్డే ఫంక్షన్లో జరిగినటువంటి సంఘటనలు కూడా అప్పుడు క్రియాస కేసు కూడా మనం బుక్ చేయడం జరిగింది। అప్పుడు ఈ యూనుస్ను ఈ అనుచరులు వీరు ఉదయ్ కుమారు తర్వాత రాకేష్ గౌడ్ వీళ్ళ అనుచరులందరూ కలిసి ఆ యూనుస్ పెట్టాను అది మనసులో పెట్టుకొని ఎట్లా చేసి ఖర్చు తీర్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ యూనుస్ అతనిపై దాడి చేసి గాయపరచడం జరిగింది। దగ్గర దగ్గర కత్తి పొట్టు కూడా 9 కోట్లు అతనికి పొడవడం జరిగింది। కాబట్టి ఈ దాడిలో పాల్గొనేటువంటి ఎవరైతే యూనుసుడో వెంటనే ఫరారైపోవడం వల్ల సదాశివ గారు వాళ్ళ టీము స్పెషల్ టీమ్స్ ఒక 4 టీమ్ తయారు చేయడం జరిగింది। వెంటనే అతని వెతికి ఈరోజు మన దర్గా దగ్గర సదాశివపేట దర్గా దగ్గర అతన్ని పట్టడం జరిగింది। ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి యూనుస్ మరియు అక్రమ ఇద్దరు కూడా ఈరోజు గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచుకుంటున్నాము। ఈ యొక్క కత్తితో దాడి చేసినటువంటి కత్తిని కూడా స్వాధీనం చేయడం జరిగింది। అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి ఏదైతే మోటార్ సైకిల్ ఉందో ఆ మోటార్ సైకిల్ కూడా అక్రమం చెందినటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఇంత కూడా గౌరవ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాము। ఎస్సీ ఎస్టీ ఎందుకంటే కొట్టేటప్పుడు కూడా కులం పెట్టుకుని దూషించినారని చెప్పేసి మాదిగ లంజావుడుకు అని చెప్పేసి కులం పెట్టి దూషించినారు। అదేవిధంగా అతను దాడి చేయడం జరిగింది, కాకపోతే దాడి చేయడం జరిగింది, కులంపై దూషించి చేసినందుకు ఎస్సీ ఎస్టీ కేసు మరియు ఖచ్చితంగా దాడి చేసినందుకు తీవ్రంగా గాయపరిచినందుకు తినాడు కేసు కూడా అతని మీద జరిగింది। ఇదే విధంగా ఎవరైనా సరే చెప్పేసి మాదిగ లంజావుడుకు అని చెప్పేసి కులంపై దూషించినారు। అదేవిధంగా అతను దాడి చేయడం జరిగింది, కాకపోతే దాడి చేయడం జరిగింది, కులంపై దూషించి చేసినందుకు ఎస్సీ ఎస్టీ కేసు మరియు ఖచ్చితంగా దాడి చేసినందుకు తీవ్రంగా గాయపరిచినందుకు తినాడు కేసు కూడా అతని మీద జరిగింది। ఇదే విధంగా ఎవరైనా సరే ప్రజలను భయభ్రాంతం గురి చేయడం కానీ రౌడీజింగ్ చేయడం కానీ గూడాయింగ్ చేయడం చేసినట్టయితే వాళ్ళ మీద కఠినాధికమైన చర్యలు తీసుకోవడం చట్టం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ ప్రత్యేక విజ్ఞప్తి, అనవసరమైనటువంటి గొడవలు పాల్పడకుండా ఏమైనా విషయాలు ఉంటే వాళ్ళ పెద్దల సమస్యలో కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప చిన్న చిన్న విషయాల్లో అనవసరమైనటువంటి రాద్దాలు చేసి ప్రజలను భయభ్రాంతం గురి చేసి చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పేస్తున్నారు।